మెదక్ మండలం పేరూర్ మంజీరా నదీ తీరాన గరుడగంగ పుష్కరాలను రంగంపేట పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద స్వామి సరస్వతి గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు. మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి పుష్కరాల్లో పాల్గొని గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గరుడగంగ పుష్కరాలు జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. గరుడగంగ పుష్కర స్నానం ఆచరించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని భక్తులందరికీ విజ్ఞప్తి చేశారు. గరుడగంగ పుష్కరాలకు ప్రజాప్రతినిధులను వచ్చేలా కృషి చేస్తామన్నారు. భక్తులు ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లి కృష్ణ గోదావరి పుష్కరాలకు వెళ్లి పుష్కర స్నానం చేస్తారని, అలాంటిది మన ప్రాంతంలో మన దగ్గర ఉన్న ఉత్తర వాహినిగా ప్రసిద్ధిగాంచిన గరుడగంగ మంజీరా నదిలో పుణ్యస్నానం ఆచరించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి దంపతులు పుష్కర స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ వచ్చి పుష్కర కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. మళ్లీ ఈ రోజు పుష్కర కార్యక్రమాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి అన్నారు. పుష్కర స్నానం చేస్తే పాపాలు తొలగిపోయి పుణ్యం వస్తుందని శ్రీ శ్రీ మాధవానంద స్వామి తెలిపారు. పుష్కర స్నానం చేసిన తర్వాత తెలిసి మళ్లీ పాపం చేయకూడదన్నారు. ఇతరులకు సహాయం చేయాలన్నారు. ఈ నెల 22 నుంచి 3వ తేదీ వరకు అంటే 12 రోజుల పాటు జరిగే మంజీరా పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని సరస్వతి దేవాలయ వ్యవస్థాపకుడు చండీ ఉపాసకులు దౌర్బల రాజమౌళి శర్మ తెలిపారు. నిత్యం అమ్మవారికి అభిషేకం, సహస్ర కలశాలతో మంజునాథునికి అభిషేకం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ పేరూరు గ్రామంలో ఇక్కడ గరుడగంగ పుష్కరాలు జరగడం అనేది మన గర్వకారణం, మనకు సంతోషకరమైన, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మొట్టమొదటిసారి ఘనంగా జరుపుకుంటా ఉన్నాం కాబట్టి అందరు కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొంది గరుడగంగ స్నానాలు చేసి వెళ్లాల్సిందిగా భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా ప్రజాప్రతినిధులందరుగా అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ పుణ్య నదిలో స్నానం చేయడం కోసం అందరం కూడా కృషి చేస్తాం. అందరికీ మంచి ఫలితం రావాలి, అందరికీ భక్తులందరికీ కూడా ఈ ఫలితం దక్కాలనేది మా తాపత్రయం. కాబట్టి అందరు కూడా ఇక్కడ పుష్కర స్నానాలు ఆచరించవలసిందిగా కోరుతాము. ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి పుష్కరాలు పుష్కరాలు చేస్తూ ఉంటాం, కృష్ణా పుష్కరాలు గోదావరి పుష్కరాలని, కానీ గంగా పుష్కరాలు మనకు కాశీలో అక్కడ వెళ్ళినప్పుడే లభ్యమవుతాయి. కానీ ఇప్పుడు మన దగ్గరనే ఈ దక్షిణ కాశీగా దక్షిణ గరుడగంగగా మనకి ఇక్కడ గంగా నది ఉంది కాబట్టి అందరు కూడా ఈ గరుడగంగలో స్నానాలు గరుడగంగ. ఇవాళ మంజీరా నది మీద పుష్కరాల కార్యక్రమంకు ప్రారంభమైంది. పుష్కరాల కార్యక్రమం గత 12 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాతనే తెలంగాణలో కూడా అన్ని నదులకు కూడా పుష్కర కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ 12 కింద ఇదే స్థలంలో ముఖ్య అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు వచ్చి పుష్కరాల కార్యక్రమం ప్రారంభించారు. మళ్ళీ ఇవాళ నాతోటి కూడా మా అయ్యగారు చేయించడం కూడా నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా ఏవైతే గ్రంథాల్లో లేకపోతే వేదాల్లో చెప్పినటువంటి ఈ పుష్కరాలు, పురాణాల్లో చెప్పినటువంటి ఈ పుష్కర స్నానం చేయడం అన్నది మన పితృదేవతల అందరికీ కూడా మనం వారిని మరొకసారి ముక్తి ప్రసాదించేటటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయా కుటుంబాలంతా కూడా మనశ్శాంతితోటి ఉండాలని చెప్పి, ఈ పితృదేవతలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని అందరికీ పనులు కావు, అటువంటిప్పుడు ఈ శ్రద్ధాకర్మలు మంచిగా చేసుకుంటే పుష్కర స్నానంలో ఎప్పుడు చనిపోయినప్పటికీ పుష్కర స్నానంలో ఆ పెద్దవాళ్ళ యొక్క ఈ కార్యక్రమాలు చేస్తే వాళ్ళ ఆత్మలు సంతృప్తి అయ్యి మనందరికి కూడా కష్టాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ గరుడ పురాణంలో చెప్పినటువంటి గరుడగంగలో ఇవాళ మరొకసారి నాతోటి ఈ పూజ చేయించిన ఈ అయ్యగారి గారికి, వేరూరు అయ్యగారికి, రాజమౌళి శర్మ గారికి, అలాగే వచ్చిన మిత్రులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు చెప్తూ శ్రీమాత్రే నమః, శ్రీ సరస్వతీ మాత్రే నమో నమః. భగవద్భక్తులారా, నేడు ఈరోజు శ్రీ గరుడగంగ మంజీరా పుష్కర ప్రారంభోత్సవం అత్యంత వైభవ ఘనోపేతంగా
శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వాముల వారిచే ఈ యొక్క గరుడ గంగా మంజీర పుష్కర ప్రారంభోత్సవం జరపబడింది, ప్రారంభించబడింది. భగవద్భక్తులందరూ కూడా ఈ యొక్క పుష్కర స్నానము చేయండి, పునీతులు కండి. అదేవిధంగా మీ ఇంటిలో పరమ పదించిన వారందరికీ ముక్తిని ఇవ్వగలరు, ముక్తిని పొందగలరు. ప్రతినిత్యము శ్రీ సరస్వతి మాతకు మంజునాథ స్వామికి అభిషేక పూజా కార్యక్రమాలు, ఘనాధిపతి పూజ, పుణ్యాహవాచన, 1008 కలశాలతోని సహస్ర కలశాభిషేకములు, సప్తగంగా మహాహారతి జరపబడును. భగవద్భక్తులందరూ కూడా ఈ యొక్క పుష్కర కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదము స్వీకరించి ఆ యొక్క అమ్మవారి కృపకు పాత్రులు కాగలని మా యొక్క ప్రార్థన, మా యొక్క ఆశీస్సులు. సరస్వతి మాతాకి జై, గరుడ గంగా మాతాకి జై.